హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 27 జులై 2022 అంటే రేపు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. రేపు బుధవారం రోజు అసలు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ రెండు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రెడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే ట్యూస్డే అమెరికన్ స్టాక్ మార్కెట్ నా స్టాక్ మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందులో కొంతవరకు నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ రోజు అంటే వెన్స్డే మార్నింగ్ టైము సింగపూర్ స్టాక్ మార్కెట్ ఎస్జేఎక్స్ నిఫ్టీ ఒక మిక్స్డ్ మూమెంట్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక మిక్స్డ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి మిక్స్డ్ స్టార్ట్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూసే ముందుగా, సో డైలీ ఏదైతే చూస్తామో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కోసం ఫేవరింగ్ టైమింగ్స్ అంటే మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా ఆ రెండు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సుమారుగా ఎలా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పే ఒక మూమెంట్ ప్రెడిక్షన్ గ్రాఫ్ ఇది మనం చూడాలి అంటే. సో ఒక మిక్స్డ్ స్టార్ట్ మనకి దొరికే అవకాశం ఉంది అనుకున్నాము. సో అలాంటి మిక్స్డ్ స్టార్ట్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అప్ టు 9:45 మన మార్కెట్ కొంత అప్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి కాల్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 9:45 నుంచి 10:45 వరకు మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకా కొంత అప్వర్డ్స్ మూమెంట్ తీసుకొని మనకి మళ్ళీ కాల్ తీసుకునే పాసిబిలిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో మనం ఎప్పుడు చెప్తామో ఒకవేళ ఈ కాల్ పనిచేయకపోయినా ఈ కాల్ అయినా సరే పనిచేసే పాసిబిలిటీ ఉంటుంది అని. ఇక 10:45 నుంచి 11:45 వరకు సో ఏదైతే అప్వర్డ్ మూమెంటు ఎంతైతే వచ్చిందో దాన్ని అట్లా క్యారీ చేసుకుని వెళ్ళే టైంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక 11:45 నుంచి 12:45 వరకు మార్కెట్ కొంత డౌన్వర్డ్స్ మూమెంటు తీసుకుని మనకి పుట్ తీసుకునే పాసిబిలిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక 12:45 నుంచి 1:45 వరకు మార్కెట్ మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకా కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ తీసుకొని మనకి మళ్ళీ పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో మనం ఎప్పుడు చెప్తాము ఒకవేళ ఈ పుట్ పనిచేయకపోయినా ఈ పుట్ అయినా సరే పనిచేసే పాసిబిలిటీ ఉంటుంది అని. అలాగే ఇక 1:45 నుంచి 2:45 వరకు ఈ టైం పీరియడ్లో మాత్రం ఇది మన మార్కెట్ ట్రెండ్ మీద అలాగే న్యూస్ మీద డిపెండ్ అయ్యి మార్కెట్ మూమెంట్ ఉండే అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడు చెప్తాము ఈ డిపెండెంట్ టైం పీరియడ్లో కనుక మార్కెట్ మూమెంట్ ఎలా ఉంటే మొత్తంగా ఓవరాల్గా ఆ రోజు డేస్ ట్రెండ్ కూడా సుమారుగా అలాగే ఉండే అవకాశం ఉంటుంది అని. ఇక 2:45 నుంచి అప్ టు ద ఎండింగ్ అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు కూడా మన మార్కెట్ కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా కూడా దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక అసలు ఓవరాల్గా బుధవారం రోజు మన మార్కెట్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందులో కొంతవరకు పాజిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే మిక్స్డ్ ట్రెండ్గానే మూవ్ అయ్యి అందులో కొంతవరకు పాజిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం కొంత నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే బుధవారం రోజున ఏవైతే కమ్యూనికేషన్ యాప్స్ని బేస్ చేసుకుని పనిచేసే పేమెంట్ యాప్స్ అంటే పేటిఎం లాంటివి పేమెంట్ యాప్స్ పేమెంట్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేవి అలాంటివి అంటే పేటిఎం లాంటివి గెయినర్స్గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇవి కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే డిజిటల్ కరెన్సీస్ క్రిప్టో కరెన్సీస్ అంటే బిట్కాయిన్ లాంటివి ఇవి కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే కమ్యూనికేషన్ యాప్స్ని బేస్ చేసుకుని
సర్వీసెస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇచ్చేవి. ఇవి గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ కూడా, అంటే పిఎస్యు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్, ఇవి కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీల స్టాక్స్, అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ కూడా కొంతవరకు గెయినర్స్గా ఉండే అవకాశం ఉంది. ఇందులో కూడా పర్టికులర్గా చెప్పాలంటే ఏవైతే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అంటే బెల్, అలాగే రైల్టెల్ ఇలాంటివి గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే, బుధవారం రోజున ఏవైతే లగ్జరీకి సంబంధించినవి, అంటే లగ్జరీ హోటల్స్, డైమండ్స్, ఫ్యాషన్స్ ఇలాంటి కంపెనీల స్టాక్స్ డౌన్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి, అంటే ఇందులో కూడా పర్టికులర్గా చెప్పాలంటే బిగ్ ఎంటర్టైన్మెంట్, అంటే సినిమాలవి, సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్ లూజింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే స్టీల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, ఇవి కూడా డౌన్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. అలాగే ఐటీ సెక్టర్ స్టాక్స్, ఇవి కూడా డౌన్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఫుడ్స్ అండ్ బెవరేజెస్, ఇవి కూడా డౌన్ ట్రెండ్నే చూపించే అవకాశం ఉంది. అలాగే ఈవెన్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్ కూడా కొంతవరకు అండర్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది బుధవారం రోజున. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.